ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క సాధనా పదంలో సాధించిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని స్వీకరించి ఆ జ్ఞానగంగలో మన జీవితాలని తరింపజేసుకుంటున్నాం. అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానం ఎన్ని రకాలు? ఆ జ్ఞానం ద్వారా మనం ఎన్ని రకాలుగా ఇన్స్పిరేషన్ని పొందుతూ ఉంటాం? అసలు మూలమైన జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానం మూలం అనేది ఎక్కడుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు పూజ్య శ్రీ బిక్షమాయ గురూజీ గారు ఉన్నారు. వారు సత్యసాయి ధ్యాన మండలి ద్వారా అనేక మందిని జ్ఞాన పదంలో నడిపించినటువంటి దివ్య జ్ఞాన జ్యోతి వారు. వారితో ఈ జ్ఞానం మీద, జ్ఞాన విషయం మీద చర్చాగోష్ఠి జరుపుదాం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. అసలుకి జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానానికి మూలం ఎక్కడుంది? ఆ మూలం మనం అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? అసలు జ్ఞానం ఎన్ని రకాలు? అసలు జ్ఞానం ద్వారా ఎవరైనా ఇన్స్పిరేషన్ పొందుతారా? మీరు మీ జీవితంలో ఎవరి ద్వారా అయినా ఇన్స్పిరేషన్ పొందారా వారి జ్ఞానం ద్వారా? వాస్తవానికి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకముందు కేవలం ఒక వృత్తిపరమైనటువంటి జ్ఞానాన్ని పొందాను. ఎంఎస్సి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకొని బోధన చేస్తూ ఉపాధితో జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను. అయితే అనుకోకుండా రెండో మార్గంలోకి ప్రవేశించవలసి వచ్చింది బలవంతంగా. అదేమిటి? నాకున్నటువంటి జబ్బులు తొలగించుకొని ఆరోగ్యాన్ని పొంది వృత్తికి న్యాయం చేయాలి, కుటుంబానికి న్యాయం చేయాలి అనేటటువంటి భావంతో భౌతిక పరమైనటువంటి అంశాలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఆ మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా అంతిమంగా ఆధ్యాత్మిక మార్గానికి వచ్చి జీవితాన్ని ముగించవలసిందే. లేకపోతే జీవితానికి అర్థం, పరమార్థం ఉండదు, పరిపూర్ణత్వం చేకూరే ప్రసక్తి లేదని తెలుసుకున్నాను నేను. అయితే కేవలం ఉపరితలంలో జ్ఞానాన్ని తెలుసుకుంటే లాభం లేదు, దాని లోతులు అధ్యయనం చేయాలనేటటువంటి భావంతో భగవద్గీతకి వెళ్ళిపోయే ముందు, భగవద్గీతలో 707 శ్లోకాలు ఒక వ్యక్తి చెప్తూ ఉంటే వాటి మొత్తాన్ని కూడా అవగాహన గావించుకున్నాను. చాలా బాగుంది. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఆ విధంగా ఉంది. తర్వాత వివేకానందుల వారి పుస్తకాలు కొన్ని నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, స్వామి అభేదానంద, వీటన్నింటిలో నాకు అవగాహన అయింది ఏంటంటే శాస్త్రీయ పరంగా ఉన్నటువంటి విషయమే నా మనసుకు అత్తుకుంటుంది. ఆ శాస్త్రీయ పరమైనటువంటి అంశాలని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి అభేదానంద. ఆయన రామకృష్ణ పరమహంసల వారి శిష్యులు. వివేకానంద వారు బాగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు, కానీ స్వామి అభేదానంద మాత్రం ఎక్కువ శాతం తెర వెనుకనే ఉన్నారు. కానీ అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానం అందించారు. ఆయన చెప్పిన విషయాల్లో నాకు బాగా హత్తుకున్నటువంటి అంశం ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బీ. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బీ. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నారు. ఎవరు ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉండి చెప్పినా సరే దాన్ని గ్రుడ్డిగా నమ్మవద్దు, తొందరపడి అనుసరించవద్దు. మనకు మనగా అనుభవం వచ్చేంతవరకు అది సత్యం మాత్రం కాదు. ఎంత సిద్ధాంతం తెలుసుకున్న అనుభవంలో రాకపోతే అది మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. ఆయన చెప్పినటువంటి విషయాలు బాగా అవగాహన గావించుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలంటే చక్కని రాచబాట ఏమిటంటే జ్ఞానమే. జ్ఞానపరంగా ఎదిగితే మనసులో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలు మొత్తం పోతాయి. జ్ఞానం కోసం పరితపించేటటువంటి వ్యక్తిని జిజ్ఞాసి అంటారు. అలా పరితపించడాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాసికి జిజ్ఞాస కలిగినప్పుడు అతను గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. నా అంతరంగంలో కొన్ని చిక్కు ప్రశ్నలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, వీటికి నివృత్తి గావించేటటువంటి వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎవరైతే అతని అంతరంగంలో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలకి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చి తృప్తిపరుస్తారో
ఆ గురువుకు సరెండర్ అయిపోతారు. ఇక్కడ శాస్త్రీయత అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, నవీన మానవుల మేధస్సు మొత్తం శాస్త్రీయపరమైనటువంటి అంశాలతో నిండిపోయి ఉంది. అతనికి మామూలు విషయాలు చెప్తే అతను అవగాహన గామించుకోకపోగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. రుజువులు ఆధారంగా కొనుక్కునేటటువంటి మనసుకు మనం ఏం చేయాలంటే శాస్త్రీయపరమైన విధానం ఇవ్వాలి. ఇంకొక మాట ఏం చెప్పాడంటే స్వామి అభేదానంద, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. సున్నితమైన విలువైన సూక్ష్మమైనటువంటి మేధస్సుతోటి కొత్త శరీరం తయారు చేసుకోవచ్చు అన్నాడు. ఇంకొక మాట వాడారు, అదేమిటంటే యోగాలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యాన్ని పొందటం అనేది కేవలం మొదటి మెట్టే, అద్భుతాలను సృష్టించవచ్చు అన్నాడు. ఆయన సిద్ధులను ప్రదర్శించవచ్చు అన్నాడు, మానవాతీత అతీంద్రియ శక్తులు పొందొచ్చు అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత చదివిన తర్వాత ఇక పాత జీవితానికి సమూలంగా స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించి జ్ఞానపరమైన అన్వేషణలో మునిగిపోయాను. ఆ తర్వాత 93వ సంవత్సరం గురూజీని కావటం, ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ పుస్తకాలు చాలా రాశాను, ప్రవచనాలు అందించాను, ఇవన్నీ జరిగినాయి. అయితే మనం తెలుసుకోవలసిన అగ్ని సత్యం ఏంటంటే, భగవద్గీతలో 18 చాప్టర్లు ఉన్నాయి. మొదటి 6 చాప్టర్లు కర్మయోగం, నెక్స్ట్ 6 చాప్టర్లు భక్తి యోగం, నెక్స్ట్ 6 చాప్టర్లు జ్ఞానయోగం. కర్మ, భక్తి, జ్ఞానం. కర్మ నుండి భక్తికి రావాలి, భక్తి నుండి జ్ఞానానికి రావాలి, పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత ధ్యానానికి వెళ్ళాలి. సో కర్మయోగం ఇరుక్కుంటే భక్తి యోగాన్ని అందుకోలేం, భక్తి యోగాలు ఇరుక్కుంటే జ్ఞానయోగాన్ని అందుకోలేం, జ్ఞానయోగంలో పరిపూర్ణం కాకపోతే ధ్యానాన్ని అందుకోలేం. కాబట్టి ధ్యానాన్ని అందుకొని జన్మ జన్మ సంస్కారాల మొత్తం సమూలంగా దగ్ధంగా ఉంచుకోవాలంటే జ్ఞానం కావాలి. సో ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అవగాహన గావించుకుంటామో మనసులో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలు మొత్తం తొలగిపోతాయి, అనుమానాలు పోతాయి, సందేహాలు పోతాయి. మనసు ఎలా ఉంటుందంటే నిండుకుండలా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సాత్వికత అంటారు. సాత్వికత అలవరుచుకున్న తర్వాతనే సాధనకి వెళ్ళాలి. సాత్వికత లేకుండా సాధనకి వెళ్ళామంటే సాధన మొత్తం కన్ఫ్యూజన్గా మారుతుంది, భగ్నం అయిపోతుంది. కాబట్టి జ్ఞానం అనేటటువంటిది తప్పనిసరిగా అవసరం. నేను ఇంకొక మాట చెప్తాను, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే భౌతిక జగత్ అంతా మిథ్యగా కనిపిస్తుంది. భౌతిక జగత్తులో ఇరుక్కుంటే భగవంతుడి యొక్క ఉనికిని గ్రహించలేం. నేను ఇంకొక మాట చెప్తున్నాను, సృష్టిలో ఇరుక్కొని పోతే సృష్టికర్తను గుర్తించలేం. సృష్టికర్తను స్వాధీనపరచుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. కాబట్టి ఏది ముఖ్యం? సృష్టికర్త ముఖ్యం. ఆ సృష్టికర్తకు సంబంధించినటువంటి విషయం ఎప్పుడైతే అవగాహన అవుతుందో మనం ఇంక తెలుసుకోవాల్సిందంటే ఏమీ లేదు. అటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏమిటంటే, 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. ఈ 3 కలిపి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయాన్ని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా లౌకిక పరమ విషయాల్లో కూడా మనం ఎంతో కొంతమేరకు అనుభవాన్ని పొంది అవగాహన గావించుకుంటే ఇటు లౌకిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించవచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందవచ్చు. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఈ జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? కనిపించేటటువంటి స్థూల జగత్తుకు సంబంధించినటువంటి రూపాలు కానీ, ఆకారాలు కానీ, రంగులు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, ఇవన్నీ కూడా భౌతిక జ్ఞానం అవుతుంది. కంటికి కనిపించేటటువంటి జ్ఞానం అంతా భౌతిక జ్ఞానం. ఇంకొక మాటలో చెప్పాలంటే భౌతిక దృష్టికి సంబంధించిన జ్ఞానం మొత్తం భౌతిక జ్ఞానం. కానీ మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఈ జ్ఞానం ఏది వాస్తవం కాదు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. సృష్టి శాశ్వతం కాదు, స్థితి శాశ్వతం కాదు, లయ కూడా శాశ్వతం కాదు. లయ తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. మన కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, కాబట్టి నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి భౌతిక జ్ఞానం మొత్తాన్ని మిథ్యా జ్ఞానం అన్నారు. మిథ్య అంటే ఏంది? అక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది,
కానీ అది వాస్తవం కాదు కాదు. ఎప్పుడైతే మిథ్యాజ్ఞానంలో మనం ఇరుక్కుంటామో ఆత్మజ్ఞానం అందుకోలేదు. ఇది మిథ్య అని తెలుసుకున్నప్పుడు మనం ఆత్మజ్ఞాన వైపుకు దృష్టిని మళ్లించగలుగుతాం. ఇప్పుడు అందరూ ఏమయ్యారు, స్కూల్ డేస్ దగ్గర నుంచి ఎల్కేజీ అనుకోండి, యూకేజీ అనుకోండి, ప్రీకేజీ అనుకోండి, ఏ జ్ఞానం తెలుసుకుంటున్నారు? భౌతిక జ్ఞానమే. ఇంకొక విషయం చెప్తున్నాను, వెరీ వెరీ డేంజరస్ చెప్తున్నాను. ప్రకృతిని మార్చేటటువంటి విధానానికి సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో వస్తువులు విపరీతంగా తయారవుతున్నాయి. వస్తువులు తయారు చేసేటటువంటి యంత్రాలు తయారవుతున్నాయి. యంత్రాలు తయారు కావడానికి ప్రకృతి కావాలి, వస్తువులు తయారు చేయడానికి కూడా ప్రకృతి కావాలి. అది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, సృష్టికర్తకు సంబంధించిన జ్ఞానం. ఇది ఆత్మజ్ఞానం అనుకో, బ్రహ్మజ్ఞానం అనుకో. రెండవది ఏమిటి, మన భౌతిక కళతో భౌతిక దృష్టితో చూసేటటువంటి సమాచారం మొత్తం కూడా భౌతిక జ్ఞానం. రంగులు కానీ, రూపాలు కానీ, కొండలు కానీ, పర్వతాలు కానీ, పంచభూతాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ, కదలికలు కానీ, సృష్టి కానీ, ఇదంతా ఏంటంటే భౌతిక జ్ఞానం. ఇక మూడోది ఏమిటి, మిథ్యా జ్ఞానం. ఇది చాలా కీలకమైంది. ఎట్లా, మనకు అంత శాశ్వతంగా కనిపిస్తుంది కానీ అది ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాన్ని శాశ్వతంగా భావించటమే మాయ. అది ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ గోడ ఉంది, అది నిరంతరం మారుతుంది. మీరు 100 సంవత్సరాల తర్వాత వస్తే ఈ గోడ ఉండదు. అక్కడ రంగేసింది, ఆ రంగు ఇప్పుడు బాగుంది, 4 ఏళ్ళ తర్వాత రంగు ఏమవుతుంది, వెలిసిపోతుంది. నా శరీరం ఉంది, 20 ఏళ్ల క్రితం నా వెంట్రుకలు మొత్తం నల్లగా ఉన్నాయి, ఇప్పుడు ఏమైనాయి, తెల్లగా అయిపోయినాయి. ఫిజికల్ బాడీ ఏమైంది, ఇప్పుడు జాగ్రత్తగా అండి. ఏదైతే మారుతుందో, మారుతున్నటువంటి అంశాలకు సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా మిథ్యా జ్ఞానం. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రియల్. కానీ మనిషి ఏమవుతాడు, అది రియల్ అనుకుంటాడు, అంటే రియాలిటీని ఆపాదిస్తాడు. ఇప్పుడు నేను సబ్జెక్టు చెప్తున్నాను, ఈ సబ్జెక్టు నేను నా నోటి నుంచి ఒక రకంగా వస్తుంది, మరొక వ్యక్తి నోటి నుంచి మరొక రకంగా వస్తుంది. కాన్సెప్ట్ ఒకటే కావచ్చు, అందించే విధానాలు వేరుగా ఉంటాయి. నదులు వేరు కావచ్చు, సముద్రం మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి ఇది మిథ్యా జ్ఞానం. ఇక సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం, ఇది వెరీ వెరీ డేంజరస్. ఎట్లా, మనిషి ఏమయ్యాడంటే, మీకు కరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను, భూమండలం మొత్తంలో తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడు ఉన్నతుడు కాదు, సున్నితమైన వాడు. మానవుడు ఉన్నతుడు కాదు, సున్నితమైన వాడు. అంటే ఏమిటి, పరిసరాల మార్పు వస్తూ ఉంటే దాన్ని తను రెసిస్ట్ చేయలేడు. పరిసరాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. పరిసరాలను అనుకూలంగా మార్చుకోవటమా, పరిసరాలకు అనుకూలంగా మారటమా? జంతువులన్నీ కూడా పరిసరాలకు అనుకూలంగా మారుతున్నాయి. ఎక్సలెంట్. పరిసరాలని అనుకూలంగా మార్చుకునే వ్యక్తి ప్రకృతిని విపరీతంగా ధ్వంసం చేస్తాడు. పరిసరాలకు అనుగుణంగా మారాలి అనుకున్న వ్యక్తి ప్రకృతిని తల్లిగా భావిస్తాడు, ప్రకృతిని ప్రేమిస్తాడు, ప్రకృతిని పూజిస్తాడు, ప్రకృతిని ఆరాధిస్తాడు, నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వరల్డ్ వైడ్గా ఒకే ఒక మాట చెప్తున్నాను, మానవుడికి తెలివి మేధా సంపత్తి ఉండటమే శాపం. అతను సైన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టి వస్తు ఉత్పత్తిని పెంచి లోపల ఉన్నటువంటి బాడీ మొత్తాన్ని కూడా వీక్ చేసుకొని భౌతిక సంపద మీద ఆధారపడుతున్నాడు. అదే సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం. కాబట్టి సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో నాగరికత ఏమైంది, పెరుగుతూ వచ్చింది. మనిషి బాడీ ఏమైంది, వీక్ అవుతూ వచ్చింది. తరం మారిందంటే ఏమవుతుంది, వీక్ అవుతూ ఉంటుంది. అది ఒక విషయం చెప్పండి, తండ్రి బ్రతుకుండగానే కొడుకు చనిపోతున్నాడే, ఏమిటి లోపం, ఏమిటి పాపం, ఏమిటి శాపం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది? తండ్రి కష్టించి పనిచేశాడు, ఎండలో ఎండాడు,
వర్షంలో తడిచాడు, చల్లు వణికాడు. కానీ కొడుకు ఏం చేశాడు? భౌతిక సంపదను పెంచుకున్నాడు, వస్తువోత్పత్తిని పెంచాడు, సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం పెంచాడు. అతను ప్రకృతిని తన అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నంలో ప్రకృతి మీద పట్టు సాధించాలనేటువంటి తపనతో ఆరాటంతో ప్రకృతిని మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాడు. దీనివల్ల ఏమైంది? భౌతిక కాలుష్యం పెరిగింది, నీరు కలుషితమైంది, తినే ఆహార పదార్థం మొత్తం కల్తీ అయింది. ఇంకా మనిషికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి మానవుడు. ఆ మానవుడే భూమండలానికి ప్రమాదం. భూమండలం మొత్తం నుంచి మానవజాతిని వేరు చేసేసేయండి, భూమండలం ఎలా ఉంటుంది? స్వర్గంలా ఉంటుంది అది. కాబట్టి ఈ పతనానికి మొత్తానికి మూలం ఎవరు? మానవుడు. మానవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనో చైతన్యం, బుద్ధి చైతన్యం, తెలివి, మేధా సంపత్తి. దానివల్ల ఏం ఏర్పడింది? ఒక అహంకారం ఏర్పడింది. అహంకారం ఏమైపోయాడు? సో ఇదంతా ఏమిటి? జ్ఞానమే. కాబట్టి ఈరోజు మనిషి సముపార్జించేటటువంటి జ్ఞానం మొత్తం కూడా మేధస్సుని ఏం చేస్తుంది? కలుషితం చేస్తుంది. ఆ ప్రభావంతో శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. రుగ్మతలు సంభవించిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయుష్ కుదించబడిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత, ఆనందాన్ని పొందలేనప్పుడు ఇంకా జీవితానికి అర్థం పరమార్థం ఏముంది? కాబట్టి జ్ఞానం వల్ల మనిషి ఏమవుతున్నాడు? పతనం అది. ఇంకొక విషయం చెప్తున్నాను, భౌతిక జ్ఞానమైనా, విద్యా జ్ఞానమైనా, సైన్సు సాంకేతిక పరిజ్ఞానమైనా, ఆత్మజ్ఞానమైనా, ఉపనిషత్తుల జ్ఞానమైనా, అంతా జ్ఞానమే. సో అంతా కూడా బయట ప్రపంచానికి సంబంధించినటువంటిది, వేరే ఇంకేం కాదు. మనలో అంతర్ముఖ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? వాస్తవానికి మీకు ఒక రహస్యం చెప్తాను, మనిషి చూసేదంతా కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, తన అంతరంగమే. కరెక్ట్ మాట చెప్తున్నాను, నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. ఇంకో సీక్రెట్ చెప్తాను, మీరు సేకరించే సమాచారం మొత్తం మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మీరు సేకరించే సమాచారం మొత్తం మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, నా అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి నాకు జ్ఞానం అర్థమవుద్ది. మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి మీకు జ్ఞానం అర్థమవుద్ది. నా సంస్కారాలు ఒక రకమైన జ్ఞానం కోసం ఆరాటపడతాయి, మీ సంస్కారాలు మరొక రకమైన జ్ఞానం కోసం ఆరాటపడతాయి. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇక్కడ ఏ సంస్కారాలు అయితే ఉంటాయో ఆ సంస్కారాన్ని బట్టి మనిషి ఏమవుతాడు? పరుగులు తీస్తూ ఉంటాడు. చెడు సంస్కారాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, చెడు వైపుకు ఆకర్షింపబడతాడు. మంచి సంస్కారాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచి వైపుకు ఆకర్షింపబడతాడు. అంటే జ్ఞానం అనేది ఎక్కడుంది? బయట లేదు, లోపలే ఉంది. ఎప్పుడైతే జ్ఞానం బయట ఉందనుకుంటాడో అతను సమాచార సేకరణలు విపరీతంగా నిమగ్నమవుతాడు. జ్ఞానం లోపలుందనుకున్నప్పుడు, లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలుగు తీస్తున్నప్పుడు లావాలకు పొంగుతుంది. కాబట్టి గురువులు తాత్కాలికంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంలో ఎదగటానికి మార్గదర్శకం చూపించాలి తప్ప, గురువు యొక్క జ్ఞానం శాశ్వతంగా సాధకుడికి ఉపయోగపడదు. గురువు యొక్క జ్ఞానం శాశ్వతంగా సాధకుడికి ఉపయోగపడదు. ఎందుకు? సాధకుడి యొక్క సంస్కారాలు ఒక రకం ఉంటాయి, గురువు సంస్కారాలు ఒక రకం ఉంటాయి. మీకు కొంచెం వివరం చెప్తాను. గురువులో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి, శిష్యుడిలో చెడ్డ సంస్కారాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ట్యాలీ గారు. గురువులో చెడు సంస్కారాలు ఉన్నాయి, శిష్యుడిలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి, ఇద్దరు ట్యాలీ గారు. ఇద్దరిలో చెడు సంస్కారాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి చెడు మార్గాన్ని ఎన్నుకుంటారు తప్ప మంచి మార్గానికి రారు. ఇద్దరిలో ఉత్తమ సంస్కారాలు ఉంటే ఉత్తమంగానే వెళ్తారు, వాళ్ళ బంధం శాశ్వతం కొనసాగుతుంది. కాబట్టి గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటే అంతరాత్మను మేలుకొలిపే విధంగా ఉండాలి. అంతరాత్మ మేలుకొంది అనుకోండి, క్లియర్గా చెప్తున్నాను, జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. మరొకడన చెప్తున్నాను,
ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. ఎందువల్ల? తెలుసుకున్న జ్ఞానం అనుభవంలోకి రాకపోతే జ్ఞాన మదం పెరుగుతుంది. పాయింట్ అర్థమైందా? తెలుసుకున్న జ్ఞానం అనుభవంలోకి రాకపోతే నాకంతా తెలిసింది, శాస్త్రికి ఏం తెలియదు, జ్ఞానం అహంకారంగా మారుతుంది. ఎస్, కరెక్ట్, ఎక్సలెంట్ పాయింట్ అది. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో పాండిత్యానికి మించిన ప్రమాదం లేదు. ప్రపంచంలో ఎవరైనా మారతారు కానీ పండితులు మారరు. చెప్పేవాడికి వినేవాడు లోకువని వీళ్ళకి పాండిత్యాన్ని ప్రదర్శించడమే తప్ప అవతల వ్యక్తి మారాడా మారలేదని గురించి వీళ్ళకి అవసరం లేదు. అసలు ఆ విధంగా జ్ఞానం లోపల ఉండి అది అనుభవంలోకి రాకపోతే తన చుట్టూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని పాండిత్యాన్ని పెంచుకుంటూ ప్రపంచంతో బంధాలను ఏర్పరచుకుంటూ మనిషి ఆధ్యాత్మిక ఎదకపోగా అహంకారం పెంచుకుంటాడు, మదం పెంచుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, జ్ఞానమే ప్రాణం అన్నాను, జ్ఞానమే ఆహారం అన్నాను, జ్ఞానమే ఔషధం అన్నాను, జ్ఞానమే అమృతం అన్నాను, జ్ఞానమే సర్వస్వం అంటున్నాను, మళ్ళీ ఇటేమంటున్నాను, జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. ఒక మాట చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరినైనా మార్చవచ్చు కానీ మేధావుని మార్చలేము. మేధావులకు ఎంత ఇస్తామో వాళ్ళంత ఇగో పెంచుకుంటారు. కానీ ఆ జ్ఞానాన్ని గనక జ్ఞానోదయంగా మార్చుకుంటే, అంటే ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్మెంట్గా మార్చుకుంటే, కొంచెం ఆలోచించండి, ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్గా మార్చుకుంటే జ్ఞానం ఏమవుతుంది? కరిగిపోతుంది. ఈ జ్ఞానము ఎప్పుడు యోగంగా మారుతుంది? పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత. ఇంకొక మాట ఆడతాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం పొందిన తర్వాత, ఇంగ్లీషులో చెప్తున్నాను, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఇంతవరకు ఈ పదాన్ని ఎవరు వాడలే, నేను వాడుతున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం కోసం 2-3 దశాబ్దాలు కసరత్తు చేయాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత మనిషి ఏమవుతాడంటే, చెప్పనా, జ్ఞానమే మాయని తెలుసుకుంటాడు. జ్ఞానం ఎట్లా మాయా? కనిపించే స్థూల జగత్తు వాస్తవమా వాయా? మాయా, మాయే, మాయ. కనిపించే స్థూల జగత్తు మాయ అనుకున్నప్పుడు మాయకు సంబంధించినటువంటి సమాచారం కూడా మాయే. అది సమాచారం మాయ అని తెలిసిన తర్వాత నువ్వు చేసేది ఏంది అక్కడ? ఇంకేమీ లేదు, కళ్ళు మూసుకో, అదే ధ్యానం. కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గుర్చుంటే మెంటల్ వచ్చుద్ది. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గుర్చుంటే మెంటల్ వచ్చుద్ది. తెలుసుకున్నది మొత్తం మాయని అవగాహన అయిన తర్వాత అతను తెలుసుకుంటాడు ఇంకా, కానీ మాయా అని తెలుసుకోవటం వేరు, వాస్తవం అని వెంటబట్టడం వేరు. ఇవాళ అందరూ ఏమవుతున్నారు, పుస్తకాలు విపరీతంగా చదువుతున్నారు. పుస్తకాలు చదివేవాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఒరిజినల్ నాలెడ్జి వాళ్ళకి రాదు, బారోడ్ నాలెడ్జ్ వచ్చింది. నా పుస్తకం మీరు చదివారనుకోండి, ఇది ఎవరి నాలెడ్జి? బిక్షమాయ్య గారు. అది ఎవరి అనుభవం? బిక్షమాయ్య గారు. అది మీకు ఎట్లా అవుద్ది? సో మీ సంస్కారాన్ని బట్టి మీ జ్ఞానం అందుద్ది తప్ప, నా జ్ఞానం తీసుకెళ్ళి మీరు లోపల డంప్ చేసుకుని అది నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే అటువంటి సంస్కారాలు లేవు కదా. ఆ పుస్తకాలు కేవలం ఇన్ఫర్మేషన్గా మారాలి తప్పితే, అది అవగాహన కోసం పుస్తకాలు కావాలి తప్పితే, అది జ్ఞానం కోసం పుస్తకాలు అవసరం కాదా? అది జ్ఞానం అనేది తాత్కాలికంగా ప్రాథమికంగా తప్పనిసరిగా అవసరమే. నేను మరొకసారి చెప్తున్నాను, పట్టాల మీదకి రైలు వచ్చేంతవరకు తప్పనిసరిగా శ్రమ ఉంటుంది. పట్టాల మీద పడతారు, తెళ్ళిపోద్ది. నేను ఒకసారి చెప్తున్నాను, భౌతిక జ్ఞానమైనా మిథ్యా జ్ఞానమైనా సైన్సు సాంకేతిక పరిజ్ఞానమైనా ఆత్మజ్ఞానమైనా అంతా కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే సమాచారం లోపల ఉంటుందో దాన్ని వెల్లడించాలని ఉబలాటం ఉంటుంది. అది మాయని తెలుసుకుంటే, వెల్లడించడం మాయని తెలిసిపోతే ఉబలాటం ఉండదు. ఉబలాటం లేకుండా ప్రపంచానికి అందించడం వేరు, నేను బోధిస్తున్నానని భావంతో పాండిత్యాన్ని ప్రదర్శించడం వేరు. ఇంకొక విషయం చెప్తున్నాను, జ్ఞానవంత మాయని తెలిసినప్పుడు మనిషి అంతరంగం నిండు కుండలాగుంటుంది. అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక విత్తనంగా వేసుకొని
దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ విత్తనం మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, వృక్షం ఫలం అవుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అది అనుభవంలోకి రాదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, అనుభవం 50% ఉండాలి, పాండిత్యం 50% ఉండాలి. అనుభవం ఉంది విపరీతంగా, కానీ పాండిత్యం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎవరికి మనం తెలియజేయలేం కదా. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉన్నారు, అపారమైన అనుభవాన్ని పొందారు, అనుభూతిని పొందారు, ఆత్మస్థితిని అనుభవించారు, కానీ వాళ్ళకి పాండిత్యం లేదు. అందుకే వాళ్ళు ఏమయ్యారు, అట్నే ఉండిపోయారు. కొంతమందికి అనుభవం లేదు కానీ విపరీతమైన పాండిత్యం ఉంది. ఈ పాండిత్యం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ప్రజా సంబంధాలు పెంపొందించుకొని పాండిత్యాన్ని ప్రదర్శించారు తప్ప అనుభవాన్ని గురించి ఆలోచించలేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, అనుభవాన్ని పొందిన వ్యక్తి బోధించే వ్యక్తిని చూసి అసూయ పడతాడు, బాగా బోధిస్తున్నాడు అనుకుంటారు. బోధించే వ్యక్తి అనుభవాన్ని పొందిన వ్యక్తిని చూసి అసూయ పడతాడు, అతను అదృష్టవంతుడు అనుకుంటాడు. నా పాయింట్ ఏమిటంటే, ఎంత శాతం అనుభవం ఉందో అంత శాతం బోధన ఉండాలి, అప్పుడు ఈక్వాలిటీ ఉంటుంది. అనుభవం లేకుండా బోధిస్తే అది ఆత్మవంచన అవుతుంది, కేవలం ఊహ అవుతుంది. ఊహ అనేది సత్యానికి దగ్గర కావచ్చు కానీ సత్యం మాత్రం కాదు. సత్యానికి దగ్గర కావటమే ఇది రావటమే, నది దగ్గరికి వెళ్ళటం వేరు, నదిలోకి దిగటం వేరు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను, 4 అంగుళాల సెల్ ఫోన్లో వరల్డ్ మొత్తం కనపడుతుంది. 25 ఇయర్స్ వచ్చేసరికి మైండ్ అంతా పుచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది మైండ్ మొత్తం. దీన్ని మళ్ళీ తిరిగి ఎట్లా నువ్వు యాక్టివేట్ చేస్తావు? జ్ఞానాన్ని మొత్తం డిశ్చార్జ్ చేసుకుంటే కానీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఫైల్ మొత్తం డిలీట్ చేయాలి, ఎట్ట పోతుంది అది? ఎప్పుడైతే చిన్న వయసు నుంచే ఇటువంటి జ్ఞానం పిల్లలకు అందుతుందో ఆటోమేటిక్ మైండ్ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. మైండ్ మొత్తం కూడా డ్రైనేజీలాగా తయారవుతుంది. అటువంటి వ్యక్తికి మనం సాధన చేయించినా అతనిలో మార్పు రాకపోక ఇంకా లోపల డిస్టర్బెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది, జ్ఞానపరంగా ఎదగకుండా మెడిటేషన్ కూర్చున్నారు అనుకోండి, చాలా ప్రమాదం. జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత మెడిటేషన్ కొనసాగించకపోయిన ప్రమాదం. జ్ఞాని సాధకుడు అవ్వాలి, కరెక్ట్. సాధకుడు జ్ఞాని కాకుండా అయినా ప్రమాదమే. జ్ఞానము సాధన రెండు ఈక్వల్గా ఉండాలి, బండికి రెండు చక్రాలలాగా ప్యారలల్గా వెళ్ళాలి, ఈక్వల్గా ఉండాలి, రైలు పట్టాల మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, పొరపాటు ఏంటంటే, కొంతమంది టన్నుల కొద్ది జ్ఞానం ఇస్తున్నారు, అక్కడ సాధన ఉండలేదు. కొంతమంది కఠోరంగా సాధన చేస్తున్నారు, అక్కడ జ్ఞానం ఉండలేదు. వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఎలా ఉంటుంది? డేంజర్. వంట చేసే విధానం తెలిసి వంట చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఈత కొట్టే విధానం తెలియకుండా నదిలోకి దిగితే ఎలా ఉంటుంది? ఈత కొట్టే విధానం తెలిసి దిగితే ఎలా ఉంటుంది? చాలా స్పిరిచువాలిటీ మొత్తం అక్కడే దెబ్బతిన్నది. రైట్ వే ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు, రైట్ వే ఆఫ్ సాధన చేయించే వాళ్ళు కూడా లేరు. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా సాధన చేపిస్తామో వాళ్ళకి మెంటల్ పలవర్షన్స్ వస్తాయి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి 2022లో యోగ మార్గంలోకి వచ్చాడు, 2026 నాటికి అతని ముఖంలో తేజస్సు రావాలి, కాంతి రావాలి, మాటల్లో స్పష్టత రావాలి, మనసులో స్వచ్ఛత రావాలి, ప్రజా సంబంధాలు పెరగాలి, నాయకత్వపు లక్షణాలు రావాలి, నైతిక విలువలు రావాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి, శీలం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ జరగట్లేదు కదా. ఇవన్నీ పెరిగితేనే ఎస్ నిజమైన ఆధ్యాత్మికత. కరెక్ట్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే, కళ్ళు మూసుకొని బలవంతంగా సాధన చేయటం ద్వారా మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మనం ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాం, హార్ట్ పంపింగ్ 15 నిమిషాల వరకు బాగా పనిచేస్తాయి. 15 నిమిషాల తర్వాత పంపింగ్ కెపాసిటీ తగ్గుద్ది, ఎందుకు బాడీకి స్టామినా లేదుగా. అప్పుడేమది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందదు, బ్రెయిన్కి పోషక పదార్థం అందదు, బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు, ఏమవుద్ది? ఆటోమేటిక్గా డీప్ పేరుతో బ్రెయిన్ పనిచేయకుండా వెళ్ళిపోతుంది. అది జరిగేది. కాబట్టి ఇవాళ బాడీ కండిషన్ బట్టి సాధనలో కూర్చోవాలి తప్ప టైంను బట్టి కూర్చోకూడదు. నేను 12 నుంచి 1 గంట వరకు కూర్చుంటాను, కూర్చుంటే ఏమవుతుందంటే 45 మినిట్స్ తర్వాత బాడీ సాచురేషన్ పాయింట్కి వచ్చి లోపల మనసు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినప్పుడు కనుక మనం మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది, లోపల ఘర్షణ జరుగుద్ది. నేను చాలామందిని గమనించాను, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత పలవర్టి అవుతున్నారు, ఉన్న రుగ్మతలు తొలగిపోక కొత్త రుగ్మతలు వస్తున్నాయి. దీనికి మూల కారణం ఏంటి? మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చోవటమే. ఇంకా చివరకు ఒక మాట చెప్తున్నాను,
జ్ఞానం మొత్తం మాయ అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందిన తర్వాత ఎంత జ్ఞానం సముపార్జించినా సరే నీ మనసుకు ఎటువంటి భారం కాదు. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మాయే, మీరు వినేది మొత్తం మాయే. ఈ విషయం నాకు తెలుసు, ఇది మీరు తెలుసుకుంటే చాలు. మరి ఎందుకు చెప్తున్నారు అంటారేమో, జ్ఞానం మాయ అనే విషయం కూడా చెప్పాలి కదా. పాయింట్ అర్థమవుతుందా? ప్రపంచాన్ని మార్చాలని పోయావనుకో, అది మారకపోతే ఏమవుతుంది? నీకు మెంటల్ వచ్చింది. ప్రపంచం మారుతుంది, మారుతున్న ప్రపంచాన్ని మనం మార్చాల్సిన పనులేదు. మనం మారితే చాలనుకుంటే మనకు టెన్షన్ ఎందుకు వచ్చింది? అనంతమైన ప్రపంచాన్ని అల్పమైన జీవితంతో ఎట్లా మారుస్తాం ఆలోచించండి. మనం పేర్లు పెడుతున్నాం, పెద్ద పెద్ద పేర్లు, ప్రపంచం మొత్తం మారుతుంది, అది మారుతుంది, మారుతున్నాయి. ఎట్లా మారుద్ది? కుటుంబ సభ్యులు ఒక్కడిని కూడా మార్చలేము మనం. ఎందుకంటే వాళ్ళ మైండ్లో కొన్ని ఐడియాస్ ఏమవుతాయి, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. లైఫ్ ప్రోగ్రామ్ మొత్తం ఏమవుతుంది? అదే ట్రాక్ మీద నిర్ణయించబడుతుంది. నిర్ణయించబడి ప్రోగ్రామ్ నుంచి అది మానుకొని రమ్మంటే ఎందుకు వస్తారు? కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అది. జ్ఞానము ఒక మాయ, మాయను గురించి మాయతో మనం మాయలాగా డిస్కస్ చేసాం ఇప్పుడు. అవును, జ్ఞానం అనేది అవసరమే కానీ అదే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధం. సో ఇప్పుడు కనిపించేటటువంటి టెక్నాలజీ మొత్తాన్ని మనం తిరస్కరించకూడదు, కాదనుకోకూడదు, ప్రమాదం అనుకోకూడదు. దాని పరిణామాలు ఒక భాగం అనుకుంటే దాన్ని మనం వ్యతిరేకించం. నేను ఒక చోట ఎక్కడో చదివానండి, జ్ఞానాన్ని వెహికల్ లాగా పోల్చి చెప్పారు ఒక గురుగారు. జ్ఞానం అనే కారుని ఎక్కాలి, ఎక్కడ దాకా ప్రయాణించాలి అక్కడ దాకా ప్రయాణించాలి, అక్కడి నుంచి దిగేసి ఆ యొక్క కారును వదిలేసి నువ్వు వెళ్ళినప్పుడే నీకు సమాధి స్థితులు లభిస్తాయి అని రాశారు. ఎక్సలెంట్ మాట అది. వాహనం కొంత దూరం పోవాలి, కారులో నుంచి మనం దిగాలి, అంటే జ్ఞానం అనేటటువంటి వాహనం నుంచి బయటపడాలి. ఒక రాజుగారు, వాళ్ళ ఇంట్లో రామచిలక ఉంది, ప్యారెట్ ఉంది. రామచిలక కీచుకీచుమని ముద్దు ముద్దుగా అది శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ రాజుగారికి ఒక వింత కోరిక కలిగింది. ఏమిటి? దీనికి జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుంది అనే కోరిక కలిగి నలుగురు ఉద్దండ పండితుల్ని పిలిచి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, ఈ 10 రోజుల్లో ఆ రామచిలక మాట్లాడేటట్టు చేయండి, జ్ఞానపరంగా ఎదిగేటట్టు చేయండి, లేకపోతే మీకు శిరఛేదం జరుగుద్ది అన్నాడు. రాజుగారి మాట తిరస్కరించలేక ఫలితాన్ని పొందలేమని తెలిసి కూడా బలవంతంగా ఈ నలుగురు ఏం చేశారంటే ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు పెట్టుకొని ఆ పక్షికి పచ్చి పంజరం చుట్టూ కూర్చొని ఇంకా చెప్తా ఉన్నారు. దానికి నీళ్లు లేవు, ఆహారం లేదు, చెవట మాత్రం చెప్తున్నారు. కరెక్ట్గా 7 రోజులకి చచ్చిపోయింది అది. ఈ రాజుగారు ఏం చేశాడు, ఈ జ్ఞానం ఇచ్చేటటువంటి విధానం ఎంతవరకు విజయవంతమైందో తెలుసుకుందామని చెప్పి దీని దగ్గరకు వచ్చాడు. ఇది పంజరం దగ్గరకు వచ్చాడు, అక్కడ పక్షి చనిపోయింది. వీళ్ళు మాత్రం మంత్రాలు చెబుతూనే ఉన్నారు. ఇంకా ఏమయ్యా చెప్తున్నారంటే, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆపలేదండి, ఒకళ్ళ తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నాం. మరి అది ఏమైంది అన్నాడు. ఏమనండి, మొన్నటిదాకా కదిలింది, మరి నిన్నటి నుంచి కదలట్లేదు, మరి ఏమైందో మాకు తెలియదు అన్నారు. మా పని ఏంటి, జ్ఞానం ఇవ్వటమే తప్ప మాకు వేరే పని లేదు కదా అన్నారు. తర్వాత చూస్తే అది ఏమైంది, ఉబ్బిపోయింది. ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుద్ది అది, ఏంది అంతలాభైందను, జ్ఞానం ఎక్కువై చచ్చిపోయిందండి అన్నారు వీళ్ళు. అంటే జ్ఞానం ఎక్కువ ఉంటే ఏమిటిది, అజీర్తి చేసింది, జ్ఞాన మదం పెరుగుద్ది, అంతా నాకు తెలుసు అనేటటువంటి ఆధిక్యత భావన పెరుగుద్ది. శాస్త్రికేం తెలియదు, మొత్తం నాకే తెలుసున్నది. ఏమీ తెలియకుండా ఉండే అమాయకుడి కన్నా అన్నీ నాకు తెలుసు అనేటటువంటి మేధావి ప్రమాదం. నాకు తెలుసు అనుకున్న వ్యక్తికి ఏం తెలియదు అసలు, ఏమి తెలియదని పక్కన కూర్చున్న వ్యక్తి ఇంకా బెటర్. కొంచెం అది జరిగేటటువంటిది. జ్ఞానం అనేటటువంటి వెహికల్లో ప్రయాణించి ఎక్కడ వదలాలో తెలియాలి, ఎక్కడ వదిలించుకోవాలో తెలియాలి. కరెక్ట్. కానీ చాలామంది అది వదిలించుకోలేక తగిలించుకొని ఇబ్బంది పడుతుంటారు. ఆ వదిలించుకోవడం ఎలా? మీకు ఒక విషయం చెప్తున్నాను, విశ్వం మొత్తం ఆలోచనల మయం, విశ్వం మొత్తం మనసు యొక్క రూపకల్పనే, విశ్వం మొత్తం జ్ఞానమయం, విశ్వం మొత్తం సమాచారమయం, విశ్వం అనంతం, జ్ఞానం కూడా అనంతమే. ఇప్పుడు 3 మాటలు చెప్తున్నాను కదా, విశ్వం అనంతం, జ్ఞానం అనంతం, మరి భగవంతుడు? భగవంతుడు కూడా అనంతం అయిపోయింది ఇక్కడ. కాబట్టి కనిపించేది మొత్తం కూడా భగవంతుడు నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతున్నప్పుడు కనిపించే జ్ఞానం అంతా భగవంతుడు అనుకుంటే దాన్ని వ్యతిరేకించే పని లేదుగా. ఇప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, ఇది మాయా 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 అని చెప్పి మనం ఏం చేస్తున్నాం,
యుద్ధం చేస్తుంది. దేనితోనైతే మనం యుద్ధం చేస్తామో అది మనల్ని ఆక్రమించుకుంటుంది. దేన్నైతే మనం వదిలేస్తామో అది మనకు వశమవుతుంది. అది వశమవుతుంది, మనకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇప్పుడు కన్క్లూజన్ ఒకటి చెప్తున్నాను. జ్ఞానం అనేది 100% భగవంతుడే. జ్ఞానాన్ని భగవంతుడిగా భావించినప్పుడు ఇంకా జ్ఞానంలో మంచి జ్ఞానం లేదు, చెడ్డ జ్ఞానం లేదు. ఎందుకంటే భగవంతుడు జ్ఞానానికి అతీతుడు. అమాయకుడికి మంచి చెడు తెలియదు. తమోగుణస్థుడు అందరిలో మంచిని చూస్తాడు, చెడుని చూడడం. అమాయకుడికి మంచి చెడు తెలియవు అసలు. తమోగుణస్థుడు మంచిని చూస్తాడు, చెడ్డు చూడడం. ఇతనికి అందరూ గొప్పలాగా కనపడతారు, ఎందుకంటే వీడు ఇన్ఫీరియారిటీ కాబట్టి. రజోగుణస్థుడు అందరిలో చెడుని చూస్తాడు, మంచిని చూడడం. వీడికి సుపీరియారిటీ ఎక్కువ. అదే సత్వగుణస్థుడు అయితే అన్నిటినీ మీరు కాదు, 50-50 అనుకుంటాడు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది విశ్లేషణ. ఈ మంచి చెడు రెండు మాయను వదిలేస్తే ఇంకేమీ లేదు, అదే శూన్యం, అదే భగవంతుడు అంటే. కాబట్టి ప్రపంచానికి లోబడి జీవించటమా, ప్రపంచంతో ఘర్షణ పట్టమా, ప్రపంచాన్ని జయించటమా, ప్రపంచాన్ని వదిలేయటమా? మానసికంగా ప్రపంచాన్ని వదిలేయాలి, భౌతికంగా ప్రపంచంలో ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నానండి ఇదంతా కూడా, ఇదంతా నాది కాదనుకుంటే నాకు ఇక ఈగో ఉండదు. ఇదంతా నాదనుకుంటే ఈగో ఉంటుంది. కాబట్టి ఈగో ఎప్పుడు పోద్దంటే జ్ఞానం కూడా భగవంతుడు అనేటటువంటి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని అనుభవం పొందితే జ్ఞానాన్ని భగవంతుడిగా భావిస్తే ఇది మంచి జ్ఞానం లేదు, చెడు జ్ఞానం లేదు, సైనిక సాంకేతిక పరిజ్ఞానం లేదు, భౌతిక జ్ఞానం లేదు, మిథ్య జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, మొత్తం ఒకటే. కాబట్టి జ్ఞానం నుంచి బయటపడాలంటే జ్ఞానాన్ని కూడా భగవంతుడిగా భావించినటువంటి వ్యక్తి బయటపడతాడు. అది ఎట్లా సాధ్యమవుద్దంటే జ్ఞానం కూడా భగవంతుడు అనేటటువంటి విషయాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకొని మెదడులో మనసులో ఒక బీజం నాటుకోవాలి. దాన్ని పదే పదే ఏం చేయాలి? మననం చేసుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం అంటే శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? బాగా మననం చేయాలి. అది ఆవు గడ్డి మేస్తుంది, గడ్డి మేసి ప్రశాంతంగా ఏం చేస్తుంది? మొత్తం నెమరు వేసుకుంటుంది. దానిలో సత్యం తెలుసుకోవాలి, దాన్ని స్థిరపరచుకోవాలి. అదే నిధిధ్యాస. స్థిరపరచుకున్న తర్వాత ఇంకా అది మారదు. స్థిరపరచుకునేంతవరకు మనం శ్రమించాలి. కాబట్టి కొంతకాలం వరకు మనం సాధన చేయాలి. సాధన అవసరం లేదనే స్థితి వచ్చిన తర్వాత ఇంకా సాధన యొక్క అవసరం లేదు, ఉండదు. కాబట్టి ఇది ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ అంటే. మీరు గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తులు ఏ సాధన చెయ్యరు. ఏ వ్యక్తి అయినా సాధన చేస్తున్నాడంటే ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్, మెడిటేషన్ ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్. ఇవాళ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో టాప్ అన్నారు, తర్వాత ధోని వచ్చాడు, తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, ఇవాళ రోహిత్ వచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. ఎవరిది సక్సెస్ కాదు అది? ఒక వ్యక్తి సక్సెస్ అయితే ఆ సక్సెస్ను మరొక వ్యక్తి ఏం చేస్తాడు? అతను 100 శతకాలు కొట్టాడు సచిన్ టెండూల్కర్, రేపు 110 కొట్టేవాడు రావచ్చు. ఎప్పుడైతే ఒక సక్సెస్ ఉంటుందో దాన్ని బీట్ చేసేది ఒకటి ఉంటుంది. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఇన్ స్మాల్ థింగ్స్. మల్లెపూలో ఆనందం ఉంటుంది, మలంలో కూడా ఆనందం ఉంటుంది, సాధువులో ఆనందం ఉంటుంది, శవంలో కూడా ఆనందం ఉంటుంది. మెడిటేషన్ ఈజ్ నథింగ్, అంటే జీరో మెడిటేషన్ అంటే ఇది జీరో చేసుకుంటే చాలు, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, జై గురుదేవ. థ్యాంక్ యూ అండి. ఏ జ్ఞానం అవసరం మనిషికి? భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఏ జ్ఞానమైనా నెత్తిన పెట్టుకుంటే అది భారమే. ఏ జ్ఞానమైనా మన బుర్రలో పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటే అది అద్భుతం. ఒక పళ్ళెంలో 4 రకాల వంటలతో భోజనం చేస్తే అది అరుగుతుంది, 20 రకాల వంటలతో భోజనం చేస్తే అది అజీర్తి అవుతుంది, 50 రకాల వంటలతో భోజనం చేస్తే ఇంకా అది చివరికి మనకి ఏ గతి పడుతుందో మనకు తెలియదు. కాబట్టి జ్ఞానాన్ని కూడా సమపాలల్లో సమభావంతో చేసుకుంటూ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, ఎంతవరకు వదిలించుకోవాలో తెలుసుకొని మసలుకుంటే అది ఆధ్యాత్మిక ప్రగతికి, మానవ ప్రగతికి, సమాజ ప్రగతికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుందని పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ గారు తెలియజేశారు. మరొక్కసారి మరొక్క అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.